గురువారం మధ్యాహ్నం 12:23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం జరిగింది. అన్నే నేను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతం కాని రాగద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ కొన్ని కీలకమైన ప్రకటనలు చేస్తారని భావిస్తున్న వేళ తన నెల జీతంగా జగన్ నెలకు 1 రూపాయి మాత్రమే తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇదే విధానాన్ని గతంలో దివంగత ఎన్టీఆర్ కూడా అవలంబించారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు 1 రూపాయి జీతాన్ని మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు అదే విధానాన్ని జగన్ అవలంబిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం నెలకు 2.5 లక్షల రూపాయలు. ఇతర అలవెన్స్లు అన్నీ కలిపితే 4 నుంచి 5 లక్షల వరకు వస్తుంది.